కొంతమంది భావోద్వేగమో లేదా ఉన్మాదంతో మందిరాల మీద మసీదుల మీద దాడులు చేయడం ద్వారా ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం, తెలివైన సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించకుండా వాటి నియంత్రించడానికి సంపూర్ణమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన కావచ్చు, ఇతర సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మానసిక పరిస్థితి, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము, ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళను అరెస్టు చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించము, తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపడతామని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్లను హెచ్చరిస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగానో చెడు చేపట్టే విధంగానో ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి, ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి. ఒకరు తప్పు చేసిండ్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం, శాంతి భద్రతలు మా చేతుల్లోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఈ శాంతి భద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు, ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించిన పండుగలు, మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, లేదా దసరా, బతుకమ్మ, బోనాల పండుగలు కావచ్చు, ఏ పండుగలైనా పోలీసులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి శాంతి భద్రతలను కాపాడినప్పుడే మనందరం ఆ పండుగలని గొప్పగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. 100% బ్రదర్, ఇందులో అనుమానం కూడా ఎక్కలేదు. బీఆర్ఎస్ ఉన్న నిన్నాళ్ళు ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ లేదు. కాంగ్రెస్ రాగానే ఎందుకు అవుతున్నాయండి? అసలు ముత్యాలమ్మ గుడి మీద నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా బ్రదర్, ఇలా ఇందాక చెప్పలేదని ఇప్పటిదాకా ఇప్పుడు చెప్తున్నా. ముత్యాలమ్మ గుడి మీద ఆ దుర్మార్గం జరిగితే, ఆ వ్యాండలిజం జరిగితే నేను ఖండిస్తూ ట్విట్టర్లో పెట్టిన, తెలంగాణ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన పనిచేసింది తెలుసా? నేను ఒక ఎమ్మెల్యేను, ఒక మాజీ మంత్రిని, ఏం చేశారు తెలుసా? నేను ట్విట్టర్లో పెడితే ఆ ట్విట్టర్ వాళ్ళకు తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు తెలుసా? నాకు వాళ్ళు పంపిరు లెటర్, మీరు పెట్టింది ఇట్లా శాంతి భద్రతల సమస్యకు తలెత్తుతుందట నువ్వు పెట్టింది అంటే ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే కూడా మేము ఖండించొద్దా? లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని కూడా మేము మాట్లాడద్దా? ఇది పెడితే తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళకు ఈమెయిల్ చేసిండ్రు, దీన్ని తొలగించాలా, మేము రిపోర్ట్ చేస్తున్నాం ఈ అకౌంట్ను అని. ఇదా మీ వైఖరి? ఇదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? చేతనైతే శాంతి భద్రతలు కాపాడు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా నిరోధించు, చేత కాకపోతే గమ్మునుండు. మాట్లాడేటోళ్ళను మేమెవరమైతే శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయని పాయింట్అవుట్ చేస్తున్నామో, మమ్మల్ని ఇవాళ హెకిల్ చేసుకుంటూ, మమ్మల్ని ఇవాళ ఇరిటేట్ చేసుకుంటూ మా సోషల్ మీడియా అకౌంట్లను నియంత్రించే ప్రయత్నం చేయడం అరాచకం కదా ఇది? అదే పోలీస్ దానిలో ఎన్ని అబద్ధాలు చెప్తాడు ముఖ్యమంత్రి అంటే, గత 10 ఏళ్ళలో ప్రభుత్వం ఒక ఉద్యోగం వేయలేదన్నాడు. ఇంతకంటే దగుల్బాజీ ముఖ్యమంత్రి నాకు తెలిసైతే దేశంలో వెళ్ళాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా బ్రదర్, మేము 160,083 ఉద్యోగ నియామకాలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ 160,083 మందికి ఇవాళ నీ ప్రభుత్వం జీతాలు ఇస్తున్న మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి? చెప్పడానికి సిగ్గన్ ఉండాలనా ముఖ్యమంత్రికి? అసలు మాట్లాడేటప్పుడు నోట్లకెళ్ళి ఏం మాట్లాడుతున్నా సోయి ఉండాలనా? ఇంకొక మాట అడుగుతున్నా నేను, ఆయన ప్రభుత్వం వచ్చినాకనట్టు 60,000 ఉద్యోగాలు ఇచ్చిండట ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, అటెన్క నువ్వు ఇంటర్వ్యూ పెట్టాల్సి వస్తే ఇంటర్వ్యూ పెట్టాలి, అప్పుడు కాగితం ఇవ్వాలి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఇచ్చిన నోటిఫికేషన్లేని, ఇచ్చిన ఉద్యోగాలేని? 60,000 ఉద్యోగాలు ఎడికెళ్ళొచ్చినాయి? లగ్గం కాలే, సంసారం చేయలే, పిల్ల పుట్టిందట. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు రిజల్ట్లు ఆలస్యమైన కోర్టు కేసుల వల్ల, రకరకాల జాప్యాల వల్ల. ఆ కాగితాలు ఏదో నువ్విచ్చి నేనిచ్చిన అంటే పిల్లలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు ఏంది? నీ ప్రభుత్వం చెప్పింది 200,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో. సిగ్గుంటే నువ్వు, నీ రాహుల్ గాంధీ, అశోక్ నగర్ రాన్రి, చెప్పురాడా 200,000 ఉద్యోగాలు ఎట్టించినావో చెప్పు, 60,000 ఉద్యోగాలు ఎట్టించినావో చెప్పు, లిస్ట్ చదువు చూస్తా.
జాబ్ క్యాలెండరు, విద్యా భరోసా కార్డు, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన చెప్పిన రాహుల్ గాంధీ రా, అశోక్ నగర్కు రా దమ్ముంటే ఆడ గుసో పిల్లలతోని మాట్లాడి చెప్పి ఛాయ్ దాక్కుంటా పోజులు కొట్టుకుంటా ఆ రోజు ఇదే అక్టోబర్లో అప్పుడు పోయిన సంవత్సరం మరి రా మళ్ళీ ఒకసారి వార్షికోత్సవం చేద్దాం మంచిగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంగా రాహుల్ గాంధీకి పౌర సన్మానం చేస్తాం కుమ్మరిగూడలోని గత 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ ఒక శక్తివంతమైన దేవాలయంగా భావిస్తూ 200 సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తున్నటువంటి ముత్యాలమ్మ గుడి మీద అమ్మవారి మీద దుండగులు దాడి చేయడం నిజంగా సిగ్గుమాన చర్య దుర్మార్గమే. మొన్నటి వరకు కూడా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించినటువంటి అమ్మవారి మీద దాడి చేయడము నిజంగా సిగ్గు చేయటం ఇక్కడ దుర్మార్గం ఇంకోటి కాదు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు మాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా ఆ అమ్మవారిని దర్శించుకోవడం మేము ఘనంగా అందరం కలిసిమెలిసి పూజలు నిర్వహించుకోవడం ఎవరికి వ్యతిరేకం కాదు. మా అమ్మవారిని మేము కొలుచుకోవడం తలుచుకోవడం మాకు ప్రాధాన్యం. ఇంతవరకు ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటన జరగదని చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు స్థానిక ప్రజలందరూ కూడా. వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతినది వాళ్ళ. ఇంత దుర్మార్గమైన సంఘటన జరగడం నిజంగా బాధాకరం. ఇది ఈ రోజు నేను చెప్తున్న ఇవాళ ఈ రోజు ఈ సంఘటన చూసిన తర్వాత కంటనీళ్లు పెట్టనోళ్ళు బాధపడనోడు హిందువే కాదు ప్రతి హిందూ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన తెలిసిన ప్రతి హిందూ కూడా బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు. నేను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాడు. ఇట్లా బాధపడనోడు హిందువే కాదు నా దృష్టిలో మాత్రం హిందూ కాదు. ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఒక విశ్వ హిందూ పరిషత్తో ఒక ఆర్ఎస్ఎస్ ఒక బజరంగ దళకో హిందూ వాహినికో సంబంధించిన సంఘటన కాదు. ఇది అమ్మవారు అమ్మవారే. మరి ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఇక పోలీసులు ఆనవాయితది కామన్ గా పిచ్చోళ్లు దాడి చేసిరు అంటారు. గతంలో ఓడిసిలో దాడి చేస్తే పిచ్చోడే చేస్తాడు, పెద్ద పిల్లలు జరిగితే పిచ్చోడే చేస్తాడు, ఇంకొకటి మాదేపురం జరిగింది అది పిచ్చోడే చేస్తాడు, ఇక్కడ పిచ్చోడే చేస్తాడు. మరి పిచ్చోళ్ళకి హిందూ దేవాలయాలు ఎందుకు కనబడుతున్నాయి అర్థం కాలేదు. పిచ్చోళ్ళందరికీ హిందూ దేవాలయం దాడి చేయడమే పిచ్చోళ్ల పనే. వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలం కనబడతలు జరగాలని కోరుకుంటున్నాను. నేను వేరే మతాల మీద జరగాలని చూడలేను కానీ హిందూ దేవాలయాలకే పిచ్చోళ్ళు ఎందుకు వేదిక వహించుకుంటున్నారు ఇవాళ. కానీ హిందూ దేవాలయం దాడి జరిగితే పిచ్చోళ్ళు అని ముద్ర వేయడం ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళ పోలీసు అధికారులు ఇవాళ వాళ్ళ వ్యవహారశాలలోనే జరుగుతుంది. ఇవాళ ఈ తప్పు ప్రచారం జరుగుతుంది. ఇవాళ ఒక సంఘటన జరిగినప్పుడు మీరు విచారణ జరపకుండానే ఏం తెలుసుకోకుండానే టక్కన పిచ్చోడు అని వేయడం వల్లనే హిందూ సమాజంలో కూడా ఆగ్రహవేశాలు పెరుగుతున్నాయి. వాళ్ళ పోలీస్ వ్యవస్థ నమ్మకం లేకుండా పోతున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ఈ 9-10 నెలల కాలంలో అనేక హిందూ దేవాలయాల మీద దాడి జరిగిన విషయం వాస్తవము. ఎక్కడ దాడి జరిగినా పిచ్చోలుగా ముద్ర వేయడం ఆనవాయితీగా మారుతా ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ మేము మాట్లాడితే వాళ్ళ మతం అంటారు. ఇవాళ మరి ఇంత పెద్ద సంఘటన జరపడం అది నిజంగా వీడియో వచ్చినాక నేను ఇప్పుడే వీడియో వచ్చి తట్టుకోలేకుండా వచ్చినాయి. తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండలేక ఈ రోజు వచ్చి ఒక్కసారి దర్శించుకుందామని రావడం జరిగింది. కేవలం బాధతో వచ్చి నేను ఆవేదంతో ఇది వాళ్ళ ఆ వీడియో వస్తే ఎంత ఘోరమైన వీడియో అది. కాలుతో అమ్మవారి అంతే పిచ్చోడు కదా అంత ఆడు పిచ్చోడు అమ్మవారి అంటే పిచ్చోడు కానీ పిచ్చోడు ఆడు అమ్మవారి అంతే ఎంత ఘోరమా? ఇప్పుడు వేరే మొత్తం మీద జరిగితే వాళ్ళ తెలంగాణ ఇట్లుండదా? ఈ కుణా సెక్యులర్ వాళ్ళు ఇళ్ళు ఉండారు వాళ్ళ ఏమండి? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఎందుకు రాలి వాళ్ళు ఇక్కడికి? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఎందుకు విజిట్ చేయరు? మీ దేవుని మొక్కరా? ఇవాళ నేను మాట్లాడితే రేపు కౌంటర్ చేయడం కాదు, ఇవాళ మీరు ఎందుకు రాలేదు అని అంటున్నాయి. ఇవాళ ఈ చిన్న సంఘటన అమ్మవారి మీద కాలుతుందంటే అంటే పెద్ద పెద్ద గుళ్ళ మీద చేస్తే మీరు వస్తారు వాసుపాపం. ఈ పెద్ద కూడా 200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఏడుతుండక మహిళలు ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు, మొత్తం తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ మీద జరిగిన దాడిగానే భావిస్తున్నారు వాళ్ళు. ఇవాళ కాబట్టి ఏమైంది? ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఈ దేవాలయం జరిగిన దాడిని తీసుకొచ్చి రోడ్డు మీద పొట్టుపొట్టు దీపంతా మడదంతా గప్పుడు కంట్రోల్ అవుతుంది. మీరు చూసుకున్నట్టు పిచ్చోళ్ళుగా మీరు బుద్ధి చేసి ఆ కన్మేళకి ఎట్లా ఉండే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘటన జరిగింది పిచ్చోడు అన్నారు, సెకండ్ టైం సంఘటన పిచ్చోడు అన్నారు, మూడోసారి సంఘటన జరిగితే నేనన్నా, మళ్ళీ పిచ్చోడేనా అన్న, అప్పుడు మంచి వాడికి వచ్చింది. ఇవాళ సలీం అనే వ్యక్తి ఇలా పిచ్చోడు మబ్బులో 4 గంటలకే వచ్చి దాడి చేస్తాడా? డే టైం పిచ్చోడు డే అండ్ నైట్ వానికి తెలుస్తుంది పిచ్చోడికి. ఒక అమ్మవారు కూడా ఎక్కడ ఉందని ఎందుకు తెలుస్తుంది వానికి? హిందూ దేవాలయం దాడి చేయాలని పిచ్చోడికి ఏం తెలుస్తుంది? మరి హిందూ వ్యతిరేక పిచ్చోడా? మరి అదే ఏపడు, మరి హిందూ వ్యతిరేక పిచ్చోడా? హిందువుల దేవాలయం దాడి చేయడానికి పిచ్చోడిగా మారిందా? అదే ఏపడు మరి.